మీరు మీ సృజనాత్మక రచనల వైపు వెళితే నిజానికి మీరు అన్ని ప్రక్రియలు రాసినా కథకి నాటకానికి ఎక్కువ ప్రసిద్ధి చెందారు. కథకి ముఖ్యంగా ఎక్కువగా మీ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే కథలే. మీరు వేరే కూడా బాగా రాశారు అందరు అనుకున్నా కూడా మీ కథలు నిజానికి అప్పటికి దళిత ఉద్యమం లేదు, అది ఛాయలు కూడా లేవు. ఆ రోజుల్లో మీరు రాసిన కథల్లో ఆ దళిత జీవనానికి సంబంధించి ఒక ప్రతిఘటనాత్మకమైన చిత్రణ ఉంటుంది. కొంత చెప్పాలంటే ఇంకా తర్వాత దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఒక సంయమనం కూడా ఉంటుంది. అన్నిటినీ మీరు సాధించారు. ఈ దళిత సమస్యల మీద కథ రాయాలి అంటే ముఖ్యంగా ఊరబావు లాంటి కథ చాలా ప్రసిద్ధి చెందిన తలలేని లాంటి రాయాలన్న దానికి ప్రేరణ ఈ జీవితం నుంచే లభించిందా మీరు సాహిత్యానికి? మీకు చాలాసార్లు నేను చెప్పిన మాట మీకు తెలిసిన ముందు విషయమే. నేను చూసిందో నాకు తెలిసిన విషయమో నేను అనుభవించిందో ప్రత్యక్షమైంది అన్ని పరోక్షమైనా సరే జరిగి ఉన్నదాన్ని దాన్ని మాత్రమే తీసుకొని నేను రచనలు చేయడం ప్రారంభించాను. ఊరబావి మా ఊర్లోని బావే, దాని కథ ఇది. ఏది రాసినా నేను అనుభవానికి దగ్గరగా ఉన్నటువంటి విషయంగాని తీసుకొని రాయడం వల్ల వాటిని బాగా నా అనాథ నవలకు కూడా ఆ రోజుల్లో ఆంధ్రప్రభ నవల మొట్టమొదటి ఆంధ్రప్రభ నవలల పోటీలో ప్రైజ్ ఇచ్చిన పుస్తకం అది. దాంట్లో కూడా దాన్ని అందరి దృష్టికి ఎందుకో బాగా రాలేదు కానీ దాంట్లో కూడాను ఇంత దయనీయమైనటువంటి సామాజిక జీవితమే ఉంది. ఊరబావిలో ఎంత ఉందో అందులో కూడాను స్త్రీ ప్రతిఘటన స్వరూపం, దళిత స్త్రీ ప్రత్యేకంగా ఆ ప్రతిఘటన స్వరూపం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ కనిపించేటటువంటిది అది చాలా కాలం అరవైలో వచ్చిన పుస్తకం, అది అరవైలో వచ్చింది. అది పెద్దది కావడానా చిన్నది కావడానా ఊరబావి గబగబ చదివేస్తున్నారు. ఈ ఈ కథలన్నింటిలో కూడాను మీరు మొన్న అన్నది క్షమాభిక్ష కథ, నాకు దేవదాస్ గారు అనే మాస్టర్ గారు భగవంతుడితో సమానం. భగవంతుడు అనే మాట ఎందుకు అంటున్నామంటే జనానికి నాకు ఎంత గౌరవమో ఆయన మీద చెప్పడానికి. ఆయన అంటూ లేకపోతే నేను స్కూల్లో చేరడం అంటూ జరిగేది కాదు. అంత సహాయం చేసిన మనిషి, వాళ్ళ అబ్బాయికి బీటెక్లో సీట్ ఇమ్మని నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు వస్తే నేను ఇవ్వలేకపోయా. అంటే ఇది దీని మామూలుగా సాంకేతిక కారణాల వల్ల మనకి నియమాలు ఉన్నాయి కదా, తగినంత పర్సంటేజ్ లేకపోతే. గురువు అడిగాడు నాకు దాదాపు విద్యాభిక్ష పెట్టిన ఆయన. ఇది అది మన క్షమాభిక్ష. అట్లా జీవితంలో ఏదో ఒక సన్నివేశం సంఘటనలో జరిగి పేపర్లో ఉన్న కథ, పిల్లలు చనిపోయారు, వీడు మళ్ళీ గణేష్ విగ్రహం పెడతానని బయలుదేరాడు నరసప్ప. ఈ కథ జరిగిందని రాడు నా గొప్ప కథలని మీరు అనేవన్నీ జరిగినటువంటి కథలే. తల్లేనోడు కానీ గోకటి కథ. నువ్వు పాఠం ఈ సంవత్సరం పరీక్ష తప్పితే నిన్ను గోకడి దగ్గర జీతానికి పెడతాను అనేది. గోకడి అనేవాడు మా ఊళ్ళో మనిషి, పశ్చాద్భూమి కథ హీరో. ఇవన్నీ కూడా జరిగిన కథలే. మీకు ఊరవాయువులో 9 కథలు చలమయ్యతో సహా, సుధాకర్తో సహా అన్ని కథలు కూడాను నేను చూసినవి జరిగినవే. అంటే బాగా అనుభవం ఉన్నవి అను తెలిసిన వాటిని కావడంతో ఆ పరిసరాలు పరిస్థితులు వీటిని కూడాను బాగా కల్పించడానికి వీలైంది. చేసి చూసించరు వాళ్ళు బట్టు ఉతికే చోటు, అక్కడ వాళ్ళు చేసే ప్రయత్నాలు, అవి ఆరేసే తీరు, పిల్లలు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి చంక పిల్లల్ని అక్కడ దాచుకునే చెట్ల కింద పెట్టుకునేవాళ్ళు, ఇదంతా చూసిన దృశ్యాలు కావడంతో వాటిని చిత్రీకరిస్తే వాస్తవంగా అనిపించింది. వాస్తవంగా అనిపించేసరికి ప్రజలకు బాగా ఇష్టమే. ఊరికే కల్పిస్తే ఇది మునివానుడు జరిగిన సందర్భమే, కానీ నేను రాసే నాటికి ప్రత్యక్షంగా నాకు తెలిసిన విషయం కాదు. కావేరిని నేను చూడలేదు, శ్రీరంగము నేను ఇంతవరకు చూడలేదు, కానీ రాస్తే ఆ భక్తి పరవశంతో ఉండే వాళ్ళకి చాలా ఇష్టమైంది. ఒక్కటి ఒక విషయం గమనించిన తర్వాత దాంట్లో తాదాత్మ్యం చెందటం అన్నటువంటిది. ఇప్పుడు కవిత్వంలో ఆది ఆంధ్రుడి కవిత్వాన్ని చాలా గౌరవంగా చూస్తున్నారు.
చాలా విశేషమైనటువంటి చర్చలు కూడా బాగా జరుగుతున్నాయి. తర్వాత అది మీ వంశ మూల పురుషుడి మూల పురుషుడి మీరు పద్యకావ్యంగా రాయడం అదే అదే అదే. తర్వాత ఈ అనంత జీవనం నవల మీకు బాగా ఇష్టమైంది. అది రాయడానికి కారణం అనంతపురంలో లేక లేక ఓన్ రావడం. చెప్పే ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha!